हेलो व्यूवर्स वेलकम टू माय चैनल नेन डॉक्टर सुजाता वेलंकी ई रोज़ु मीकु स्पर्म काउंट लेदु जीरो काउंट उन्नप्पुडु एटुवंटि कारणालु अयि उंडొచ్చు जीरो काउंट उन्न वाळ्ळु एप्पुडैना प्रेग्नेंसीस वस्ताया एंत मंदिकि जीरो काउंट उन्न वाळ्ळकि पिल्ललु पुट्टारु इटुवंटि अन्नी अनिपिस्तुन्नप्पुडु मीकु गनक काउंट सेमेन टेस्ट चेयिंचुकुनि जीरो उंदा सो अप्पुडु दानिकि गल कारणालु एंटि इवन्नी कूडा इवाళ चर्चिंचुकुंदाम। సెమెన్ అనాలిసిస్ చేసుకుని పరీక్ష చేసి చూసుకున్న తర్వాత ఒక స్లైడ్ మీద చూస్తే దాంట్లో స్పెర్మ్ కణాలు కనపడలేదు అనుకోండి, దాన్ని మనం ఏజోస్పెర్మియా అంటాం। ఒక్కొక్కసారి ఆ స్లైడ్ లో మనకి స్పెర్మ్ కనపడినప్పుడు ఆ శాంపిల్ ని మొత్తం మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసి కాన్సంట్రేట్ చేసి ఒక చిన్న పెల్లెట్ లా కాన్సంట్రేట్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి చూస్తాం। దాంట్లో కూడా స్పెర్మ్ కణాలు కనపడలేదు, అన్ని ఎంప్టీగా ఉన్నాయి, స్పెర్మ్ అనే సెల్లే కనపడలేదు అన్నప్పుడు దాన్ని ఏజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అని చెప్పడం జరిగింది। సో ఈ ఏజోస్పెర్మియా గల కారణాలని మనం ముఖ్యంగా రెండుగా డివైడ్ చేసుకోవచ్చు। ఒకటి ఆబ్స్ట్రక్టివ్ ఏజోస్పెర్మియా, రెండు నాన్ ఆబ్స్ట్రక్టివ్ ఏజోస్పెర్మియా। ఆబ్స్ట్రక్టివ్ ఏజోస్పెర్మియా అంటే మనకి స్పెర్మ్ తయారవుతుంది, మీకు లోపల స్పెర్మ్ లోపల తయారవుతూ ఉన్నా కూడా అది బయటికి రావట్లా। బయటికి రావడానికి గల దారిలో అడ్డంకులు ఏర్పడవచ్చు। ఉదాహరణకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఐజాక్యులేటరీ డక్ట్ బ్లాక్ అయిపోయి ఉండొచ్చు। పుట్టుకతోటి మనకు ఆ డక్ట్స్ ఏదైతే బయటికి తీసుకొచ్చే దారులు ఏవైతే ఉన్నాయో పుట్టుకతోటి అవి తయారవ్వకపోయి ఉండొచ్చు। కొన్నిసార్లు వెసెక్టమీ ఆపరేషన్ చేయించేసుకుని ఉండొచ్చు। ఏదైనా హెర్నియా కానీ వెరికోసీలకు కానీ సర్జరీ చేసినప్పుడు ఆ డక్ట్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మనకి ఆ బ్లాక్ అయిపోయినప్పుడు తయారవుతున్న స్పెర్మ్ బయటికి రాకపోవచ్చు। కొన్నిసార్లు రేర్గా మనకి సెక్షువల్ డిఫికల్టీస్ ఉన్నప్పుడు కూడా సరిగ్గా ఇజాక్యులేట్ చేయలేకపోయినప్పుడు కూడా మనకి ఇట్లా కౌంట్ జీరో అని కనపడే ఛాన్సెస్ ఉంటాయి। సో ఇవన్నిటిని మనకి స్పెర్మ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ, కానీ బయటికి రావడానికి దారి మూసుకుపోయింది కాబట్టి మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు। రెండో కారణం నాన్ అబ్స్ట్రక్టివ్ ఏజోస్పెర్మియా అంటే ఇక్కడ బర్బీజాల్లో స్పెర్మ్ తయారయ్యే ప్రాసెస్లోనే మనకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు। దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం ఒక ఇండస్ట్రీ లాగా ఒక ఫ్యాక్టరీ లాగా ముడి పదార్థాలు ఇవ్వగలిగితేనే ఆ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది। సో ఆ ముడి పదార్థాలకు కావాల్సిన న్యూట్రిషన్స్ వాటికి కావాల్సిన డైట్ అవన్నీ దానికి సరిపడా లేనప్పుడు మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ టెంపరీగా ఆగిపోయి ఉండొచ్చు। సో అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తే జీరో కౌంట్ వస్తుంది। విపరీతమైన ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోకుండా ఎక్కువ టైం పనిచేసేస్తూ ఉంటారు, లేదా ఫీవర్ వచ్చింది, ఇట్లా ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి ప్రొడక్షన్ ఆటోమేటిక్గా స్టాప్ అయితే జీరో కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఏజోస్పెర్మియా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట। అట్లానే పుట్టుకతోటే బీజాలు చిన్నగా ఉండటం, లేదా బీజాలు బై బర్త్ అబ్సెంట్ ఉండటం, లేదా బీజాలు అక్కడ ఉండాల్సిన ప్లేస్లో లేకుండా పైన గౌద్బిల్ల పైన మనకి గజ్జల్లో కానీ పొట్టలో కానీ అట్లా ఉండటం, దాని ప్రయాణం కిందకి సరిగ్గా రాకపోవటం, ఇటువంటప్పుడు కూడా మనకి కౌంట్ జీరో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట। కొన్నిసార్లు బీజాల మీద నరాలు వాచినప్పుడు వెరికోసిల్ అంటూ ఉంటారు। సో ఈ వాల్చినప్పుడు ఆ వచ్చిన వేడికి ప్రొడక్షన్ ఆటోమేటిక్గా కొంత షట్ డౌన్ అయిపోతుంది, అప్పుడు కూడా మీకు కౌంట్ జీరో వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట। సో జెనెటిక్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో కొన్ని జీన్స్, ఆ స్పెర్మ్ తయారవ్వటానికి కావలసిన ప్రోటీన్స్ తయారు చేయడానికి ఉన్న జీన్స్ బై బర్త్ కనుక మనకి లేకపోతే కూడా మీకు ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ ఆగిపోయి ఉండొచ్చు। సో మీకు స్పెర్మ్ ఆగిపోవటానికి నాన్ అబ్స్ట్రక్టివ్ కాజెస్లో బీజాలు సరిగ్గా పనిచేయట్లేదు, దానికి కావాల్సిన ముడి పదార్థం లేదు, దానికి కావాల్సిన అది స్ట్రెస్ అట్లా ఎక్కువైనప్పుడు మీకు ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయింది, లేదా ప్రోటీన్ తయారవ్వటానికి కావాల్సిన జీన్స్ మెయిన్ జీన్స్ అవేంటంటే ఒక కమ్యూనికేషన్ లాగా ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది జీన్స్లో ఇట్లా ఇవన్నీ తయారవ్వాలనేది। సో ఆ ఇన్ఫర్మేషన్ లెగ్ మీకు మిస్ అయినప్పుడు మనకు అక్కడ ప్రొడక్షన్ రాదు। సో ఇట్లా ఈ రెండిట్లుగా మనం మెయిన్గా ఏజోస్పెర్మియా డివైడ్ చేసుకోవచ్చు। అయితే కొంతమందికి టెస్టిస్ మంచిగానే ఉంటుంది, ఎటువంటి బ్లాక్ ఉండదు, బ్రెయిన్ నుంచి టెస్టిస్కి రావాల్సిన సిగ్నల్స్ సరిగ్గా రావు। సో టెస్టిస్ పనిచేయాలి, టెస్టోస్టెరోన్ తయారవ్వాలి, స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వాలి, ఈ సిగ్నల్ కరెక్ట్గా రాదనమాట। సో అటువంటప్పుడు కూడా బీజాలు చిన్నగా ఉంటాయి, టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువగా తయారవుతూ ఉంటాయి, హెయిర్ డిస్ట్రిబ్యూషన్ బాడీ మీద తక్కువగా ఉండొచ్చు, ఫీమేల్ ప్యాటర్న్ ఆఫ్ స్కిన్ ఉండొచ్చు, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం। ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనం హార్మోన్ ప్రొఫైల్ చేసుకోవాలి। సో హార్మోన్ ప్రొఫైల్లో మనకి ఈ టెస్టోస్టెరాన్ సరిగ్గా ఉందా, బ్రెయిన్ నుంచి తయారయ్యే హార్మోన్ సరిగ్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ పరీక్ష చేసుకోవచ్చు। ఏజోస్పెర్మియా ఉన్నప్పుడు హార్మోన్ ప్రొఫైల్లో తేడా ఉండి బ్రెయిన్ నుంచి సరిగ్గా తయారవ్వట్లేదు అని ఉన్న వాళ్ళల్లో మనం చక్కగా హార్మోన్ ఇంజెక్షన్స్ ఒక 2 నుంచి 3 నెలల వరకు ఇస్తే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది। సో వీళ్ళకి నార్మల్గా న్యాచురల్గా కూడా చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చి ఉన్నాయి। యూ కెన్ వాచ్ మై వీడియో ఆన్ 0 స్పర్మ్ కౌంట్ విచ్ వాజ్ డన్ ప్రీవియస్లీ। సో ఈ రకంగా మనకి ఈ స్పర్మ్ ప్రొడక్షన్ మనం మెడికేషన్ మెడికల్ మెథడ్స్తో చేసుకోవచ్చు। ఒకవేళ మనకి ఆటోమేటిక్గా షట్ డౌన్ అయింది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వీటన్నిటి వల్ల అనుకున్నప్పుడు వాటిని కరెక్ట్ చేసుకుంటే కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది। న్యూట్రిషన్ సరిగ్గా లేదు, దానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ న్యూట్రియంట్స్ సరిగ్గా రావట్లేదు, మనం డైట్ సప్లిమెంట్స్లో మార్చుకుంటే మనకి కౌంట్ పెరిగింది। సో మెడికల్గా కూడా మనకి 0 కౌంట్ ఉన్నా కూడా స్పర్మ్ పెంచి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నం చేయొచ్చు। ఎక్కడైతే ఆబ్స్ట్రక్టివ్ ఏజోస్పెర్మియా అని అంటారు, సో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ బయటికి రావట్లేదు, వీళ్ళల్లో మనం బీజం మీద డైరెక్ట్గా నీడిల్ పెట్టి సర్జరీ ప్రాసెస్ ద్వారా చాలా సన్నటి నీడిల్ డే కేర్ ప్రొసీజర్, అసలు కుట్టు కూడా ఏం పడదు, ఆ నీడిల్లో నుంచి మనం చిన్న టెస్టిస్ టిష్యూ తీసి దాంట్లో మిలియన్ కొలది స్పర్మ్స్ ఉంటాయి, ఆ స్పర్మ్స్తో IVF ICSI ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంది। సో ఏజోస్పెర్మియా ఉంది అని అనిపించినా మీకు ఒకవేళ టెస్ట్ చేసి సెమెన్ అనాలిసిస్ చేయించుకుని మీకు దాంట్లో ఏజోస్పెర్మియా అని రిపోర్ట్ వచ్చినప్పుడు భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు, బాధపడొద్దు, మీరు వైద్యుల్ని సంప్రదించండి। మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటిల ద్వారా ఎంతోమంది న్యాచురల్గా కానీ ట్రీట్మెంట్స్తో కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీస్ వచ్చి పిల్లలు పుట్టారు। మీరు కూడా వాళ్ళల్లో ఒకళ్ళు అవ్వటానికి ముందడుగు వేయండి, రండి ట్రీట్మెంట్కి, ఒక ఒపీనియన్ తీసుకోండి। ఆ ఏజోస్పెర్మియాకి మీలో ఏంటి కారణం అనేది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి। డోంట్ గివ్ అప్। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్।